సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ తరగతికి స్వాగతం. సమర్పిస్తున్నవారు జి వేణుమాధవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికందుల, మండలం తొగుట. విద్యార్థులు, ఈరోజు మనం భారతదేశ నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో చిన్న పెద్ద నదులు కలిసి దాదాపు 2000కు పైగా ఉన్నాయి. అందుకే మన దేశానికి నదీ దేశం అని పేరు. దేశంలో 14 భారీ నదులు, 44 మధ్యతరహా నదులు, 55 చిన్న నదులు ఉన్నాయి. భారతదేశ నదీ జల వ్యవస్థను 3 భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందించబడం జరిగింది. అవి 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి. దేశంలోని నదులు జన్మించిన ప్రాంతాలు, వాటి లక్షణాలు, ప్రవాహ తీరుతెన్నులను బట్టి ప్రధానంగా 2 వర్గాలుగా విభజించవచ్చు. అవి 1 హిమాలయ నదులు లేదా జీవనదులు, 2 ద్వీపకల్ప నదులు లేదా వర్షాధార నదులు. హిమాలయ నదులు పర్వతాల్లోని మంచు కరగడం వల్ల జన్మిస్తాయి. ఇవి సంవత్సరం అంతా ప్రవహిస్తాయి. అందుకే వీటిని జీవనదులు అంటారు. జీవనదులకు ఉదాహరణ గంగానది, సింధు నది, బ్రహ్మపుత్ర నది. దేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ గంగానది భారతీయులందరికీ పవిత్రమైనటువంటి నది. గంగానది దేవప్రయాగ వద్ద అలకనంద భగీరథ కలవడంతో ఏర్పడుతుంది. గంగానది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగ్లాదేశ్లో దీనిని పద్మనదిగా పిలుస్తారు. గంగానది 2 శిలయేర్ల కలయికతో ఏర్పడుతుంది. అవి భగీరథ మరియు అలకనంద. భగీరథ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సమీపంలో గంగోత్రిలో జన్మించి దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో కలుస్తుంది. అలకనంద నది కూడా హుమాయూన్ హిమాలయాలు ఉన్న గర్వాల్ జిల్లా బద్రీనాథ్ సమీపంలోని సతోపంత్ అనే హిమాలయ నదంలో జన్మిస్తుంది. దేవప్రయాగ వద్ద అలకనంద భగీరథ కలిసాక దాన్ని గంగానదిగా పేర్కొంటారు. యమునా నది గంగానది యొక్క ప్రధాన ఉపనది. ఇది యమునోత్రి అనే ప్రదేశంలో జన్మిస్తుంది. అలహాబాదు వద్ద గంగానదిలో కలుస్తుంది. ఇవి కాకుండా గంగానదికి చాలా ఉపనదులు ఉన్నాయి. అవి 1 రామ్ గంగా, గోమతి, గాగ్రా మరియు కోసి, మహానంద మొదలగునవి. ఇవి కాకుండా సోన్, హుగ్లీ, దామోదర్ మొదలగునవి కూడా గంగానది యొక్క ఉపనదులు. ఇప్పుడు మనం సింధు నది గురించి తెలుసుకుందాం. సింధు నది టిబెట్లోని మానసరోవరం వద్ద పుట్టి కైలాస్ కొండలలోని బొక్కరేచు హిమాని నదం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుండి ఉత్తర దిశగా ప్రవహిస్తూ దాంచోక్ అనే ప్రదేశం వద్ద భారతదేశంలోకి ప్రవేశించి పశ్చిమ దిశగా తిరిగి జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవహిస్తూ చివరికి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దక్షిణానికి మరలి అంతిమంగా కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు. ఇది భారతదేశంలో కేవలం 709 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు సట్లెజ్. సట్లెజ్ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. పంజాబ్ను 5 నదులు ప్రవహిస్తాయి కాబట్టి దాన్ని పంజాబ్ అంటే 5 నదులు ప్రవహించే ప్రాంతంగా పిలుస్తారు. ఇవే కాకుండా జీలం, చీనాబ్, రావి, బ్యాస్ మొదలగు 5 ఉపనదులు సింధు నదికి
ఉన్నాయి. ఇప్పుడు మరొక ప్రధాన హిమాలయ నది బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది హిమాలయాలలోని కైలాస్ శిఖరంలో చెమయంగుడన్ అనే హిమాని నదం వద్ద జన్మిస్తుంది. సుమారు దీని యొక్క పొడవు 2900 కిలోమీటర్లు. హిమాలయాలలో పుట్టి ప్రవహించే నదులలో అతి పొడవైనటువంటి నది బ్రహ్మపుత్ర నది. దీనిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. అదేవిధంగా ఇది భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించి అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహించి తీస్తా నదిని కలిసిన తర్వాత దీన్ని జమున అని, ఆ తర్వాత ఇది పద్మనదితో కలిసి బంగాళాఖాతంలో కలిసి యొక్క ప్రధాన ఉపనదులు దిబాంగ్ మరియు లోహిత్. ద్వీపకల్ప నదులను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. పశ్చిమ వైపుకు పయనించే నదులు మరియు తూర్పుకు ప్రయాణించే నదులు. తూర్పు పయనించే నదులలో మహానది. మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా కొండలలో జన్మిస్తుంది. దీని మొత్తం పొడవు 877 కిలోమీటర్లు. ఛత్తీస్గఢ్ ఒడిశాలో గుండా ప్రవహించి కటక్ దగ్గరలోని నారాజ్ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. తర్వాత గోదావరి నది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైనటువంటి నది. దీనిని మనం దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం. ఇది దక్షిణ భారతదేశంలో అతి పొడవైనటువంటి నది గోదావరి నది. ఇది మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద ప్రవేశిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఆంధ్ర తెలంగాణలో 770 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మంజీరా, మానేరు, కిన్నరసాని, కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, శలిపేరు మొదలగునవి దీని యొక్క ఉపనదులు. ఇప్పుడు కృష్ణా నదికు గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో 2వ పొడవైన నది కృష్ణా నది. ఇది పశ్చిమ కన్నడలోని మహాబలేశ్వరం వద్ద ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహించి మన రాష్ట్రంలోకి నారాయణపేట జిల్లా మాగనూరు మండలం తంగడి వద్ద ప్రవేశిస్తుంది. కృష్ణానది యొక్క మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. కృష్ణానది తెలంగాణలో 612 కిలోమీటర్లు ప్రవహించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని యొక్క ప్రధాన ఉపనదులు తుంగభద్ర, వెన్న, కోయిన, ఘటప్రభ, పచ్చగంగ, దూద్గంగ, భీమ, దిండి, పెద్దవాగు, మూసి మొదలగునవి. కావేరి నది కర్ణాటకలోని కూర్గు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల్లో తలకావేరి దగ్గర జన్మిస్తుంది. ఈ నది మొత్తం పొడవు 800 కిలోమీటర్లు. శ్రీరంగం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నది కర్ణాటక, తమిళనాడు, కేరళలో ప్రవహిస్తుంది. ఇప్పుడు పశ్చిమ వైపుకు పయనించే నదుల గురించి తెలుసుకుందాం. పశ్చిమకు పయనించే నదులలో ప్రధానమైనవి నర్మదా నది, తపతి నది. నర్మదా నది సాంప్రదాయకముగా భారతదేశాన్ని ఉత్తర దక్షిణ సరిహద్దుగా వ్యవహరిస్తుంది. ఈ నది మొత్తం 1312 కిలోమీటర్లు. నర్మదా భారతదేశంలోని పగుళ్లోయ గుండా ప్రవహించే ఏకైక నది. ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి మొదట 320 కిలోమీటర్లు సాత్పుర శ్రేణుల పైభాగంలో ఉన్న మాండ్లా కొండలలో మెలికలు తిరిగి ప్రవహించి కాంబే వద్ద గల్ఫ్ చేరుతున్నది. నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని బారు జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తున్నది. 2వ నది తపతి నది. తపతి నది ఇది మధ్యప్రదేశ్లోని ముల్టాయి ప్రాంతంలో పుడుతుంది. పశ్చిమానికి ప్రవహించే 2వ నది మొత్తం 730 కిలోమీటర్లు ప్రయాణించి కాంబే సింధు శాఖలోని సూరత్ దగ్గర సముద్రంలో కలుస్తుంది. తపతి నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ద్వారా ప్రవహిస్తుంది. ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉంది. దిగువ భాగంలో సాత్పూర్, అజంతా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. ఇప్పుడు మూల్యాంకనం. భారతదేశ నదులను పుట్టుక ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? గంగానది గురించి తెలపండి. ద్వీపకల్ప నదులలో ప్రధానమైనవి ఏవి? జీవనదులు అనగానేమి? వీటికి సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. ధన్యవాదాలు.